భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో శవయాత్ర నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్వెరోస్ జిల్లా సంయుక్త కార్యదర్శి బిట్ల చైతన్య మాట్లాడుతూ గౌరవ ప్రధానమైన రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు. తక్షణం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం ఈ రోజు తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బహదూర్ నర్సింహులు, సంటెన్న, దళిత నాయకులు పట్ల గంగన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మరి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మరి ఎంతో సహకరించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మరి వ్యాఖ్యలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు భారత రాజ్యాంగం అనేది మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగం రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అహర్నిశలు కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి కూడా దానికి సహకరించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అనాలోచితంగా మరి ఈ కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు బేషరతుగా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా రుయ్యడి అంబేద్కర్ సంఘం తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా రుయ్యడి అంబేద్కర్ సంఘం సభ్యులకు మాకు సహకరించినటువంటి రుయ్యడి అంబేద్కర్ సంఘం తరఫున మరి శివయాత్ర చేస్తూ దిష్టిబొమ్మ దానం చేసి పాలాభిషేకం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, భారత రాజ్యాంగం.